ఈ కారును జస్ట్ టచ్ చేస్తే లక్ష రూపాయలు కట్టాల్సిందేనట అమ్మాయిలు అద్దెకు దొరికే మన పొరుగు దేశం గురించి మీకు తెలుసా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెంబర్ వన్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం వరల్డ్ టాపెస్ రిచెస్ట్ పీపుల్లో ఒకరైన ప్రిన్స్ అల్వాలి ఒక డైమండ్ కారును తయారు చేయించాడు ఇది బెంచ్ కంపెనీకి చెందిన కారు ఈ కారును తయారు చేయడానికి అయిన ఖర్చు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు అయితే ఈ కారును అతడు వాడకుండా షో ఆఫ్ కోసం పెట్టాడు ఈ కారును ఎవరైనా టచ్ చేయాలంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది నెంబర్ టూ ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసా అగ్గికి నీడ ఉంటుందా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మనలో నూటికి తొంభై శాతం మంది అవుననే అంటారు కానీ నిజానికి అది తప్పు వాస్తవానికి అగ్గికి ఎలాంటి నీడ ఉండదు కేవలం అగ్గి నుండి వచ్చే పొగకు మాత్రమే నీడ ఉంటుంది బహుశా ఇది మీకు తప్పని అనిపించవచ్చు అయితే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చైనా దేశంలో సంఘటన గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు అవును చైనాలో అద్దెకు అమ్మాయిలు దొరుకుతారు అది కూడా కేవలం రెండు వేల రూపాయలకే ఇంకో విషయం ఏమిటంటే ఇండియాలో పెళ్లిళ్ళంటే పెళ్లి కూతురు ఫ్యామిలీ పెళ్లి కొడుకు ఫ్యామిలీకి వరకట్నం ఇస్తారు అయితే చైనాలో మాత్రం అలా ఉండదు అక్కడ అబ్బాయిలే అమ్మాయిలకు వరకట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలి ఇది అక్కడ రూల్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్న చేప పేరు బర్రెమొండి నిజానికి ఇదొక విచిత్రమైన చేప అవును ఈ చేప మొదటిగా మగచేపగా పుట్టి సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఆడచేపగా మారుతుంది ఆడచేపగా మారిన తరువాత పిల్లలకు జన్మనిచ్చి చనిపోతుంది ఎంత వింతగా ఉంది కదూ నెంబర్ ఫైవ్ మొబైల్స్లో స్టోరేజ్ పెంచుకోవడం కోసం మెమరీ ను యూజ్ చేస్తాం అది సైజులో చిన్నగా ఉన్న వన్ జీబీ టూ జీబీ ఫోర్ జీబీ నుంచి థౌజండ్ జీబీల డేటాను స్టోర్ చేసే కేపబులిటీలో చిప్స్ ఉంటాయి అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో తయారు చేసిన ఫైవ్ ఎంపీ మెమొరీ కార్డ్ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చూడండి అవును ఇది కేవలం ఫైవ్ ఎంబీ స్టోర్ చేసే మెమొరీ కార్డ్ మాత్రమే ఈ లెక్కన ఇప్పటి మెమొరీ కార్డ్స్ని ని స్టోర్ చేయాలంటే అవి ఇంకెంత పెద్దగా ఉండేవో ఒక్కసారి ఊహించుకోండి నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ టెలిగ్రాఫ్ గురించి మనలో చాలా మంది వినే ఉంటాం ఈ టెలిగ్రాఫ్ ను లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ కోసం ఉపయోగించేవారు ఇదే మొట్టమొదటి ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఈ టెలిగ్రాఫ్ ను కనిపెట్టక ముందు లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ కోసం ఈ పోస్ట్ ను ఉపయోగించుకునేవారు అయితే మీకు తెలుసా ఈ టెలిగ్రాఫ్ ను కనుక్కోవడం వెనుక ఒక సాడ్ స్టోరీనే ఉంది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం టెలిగ్రాఫ్ ను కనుగొన్నది శామ్యూల్ మోర్స్ ఇతను ఒక పెయింట్ ఆర్టిస్ట్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఒకసారి శామ్యూల్ తన ఉన్న టౌన్ ను వదిలి వేరే టౌన్ కి పెయింట్ చేయడానికి వెళ్లాడు అయితే అతని భార్య శామ్యూల్ వెళ్లిన కొద్ది రోజులకే హార్ట్ అటాక్ కారణంగా సడన్ గా చనిపోయింది అయితే ఈ విషయం శామ్యూల్ కు తెలిసే సమయానికి ఆమె యొక్క ఖననం కూడా జరిగిపోయింది దాంతో తన భార్య యొక్క చివరి చూపు కూడా నోచుకోలేకపోయానని శామ్యూల్ ఎంతో బాధపడ్డాడు ఇందుకు ప్రధాన కారణం ఆమె మరణ వార్త తనకు ఆలస్యంగా అందడమేనని భావించి తనలా మరెవ్వరికి ఇలాంటి సమస్య రాకూడదని ఇలా లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వేస్ట్ చేయకూడదని అనుకున్న శామ్యుల్ ఫోకస్ మొత్తాన్ని ఆర్ట్ కెరీర్ నుంచి లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ మీదకు షిఫ్ట్ చేశాడు ఎంతో కష్టపడి పంతొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ కృషి తర్వాత పద్దెనిమిది వందల నలభై నాలుగులో లో శామ్యూల్ కనుక్కోవడంలో విజయవంతమయ్యాడు నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది రెండు వేల ఎనిమిదిలో హాలీవుడ్ లో రిలీజ్ అయిన ది డార్క్ నైట్ సినిమాను చూసే ఉంటాం ఈ సినిమాలో హీరో బ్యాట్మెన్ తానే స్వయంగా బ్యాట్ మొబైల్ అనే ఒక సూపర్ కార్ను తయారు చేసుకుంటాడు ఈ కారుకు చాలా మంది ఫ్యాన్స్ అయితే వీడ్ సిమ్స్ కు చెందిన న్యూయాన్ అండ్ డాక్జన్ అనే ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ డార్క్ నైట్ సినిమాలోని బ్యాట్ మొబైల్ సూపర్ కార్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి తనకు కూడా అలాంటి సూపర్ కార్ ఒకటి కావాలనుకున్నాడు దాంతో దాదాపు పది నెలలు శ్రమించి ఇరవై ఒక్క వేల ఏడు వందల డాలర్లు ఖర్చు చేసి తన డ్రీం కార్ తానే స్వయంగా తయారు చేసుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ రెండు వేల పదిహేనులో లో దేశంలో ఉన్నటువంటి బ్లూ లాగున్ ఐలాండ్ ను ఒక ఉడేన్ ప్లాట్ఫామ్ మీద సి అనే ఆమె సందర్శిస్తూ ఉంటుంది అప్పుడు తన ఫోన్ ను పొరపాటున అట్లాంటిక్ సముద్రంలో పడేసుకుంటుంది దాంతో ఇక తన ఫోన్ పోయినట్లేనని తెరీసా అనుకుంది అయితే అంతలోనే కాసికా అనే ఫ్రెండ్లీ డాల్ఫిన్ సముద్రం లోపలికి వెళ్లి ఆ ఫోన్ ను తన నోటుతో పట్టుకుని పైకి వచ్చి తెరీసాకు ఇచ్చి అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయింది దాంతో తెరీసా ఆనందానికి లేకుండా పోయాయి ఈ అంతా కూడా అక్కడ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ వీడియోను తెరీసా తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది నెంబర్ నైన్ అల్కాసాలో బరౌ అనే ఒక టౌన్ ఉంది ఈ టౌన్లో నవంబర్ ఎయిటీన్న సూర్యాస్తమయం అయితే తిరిగి జనవరి ఇరవై మూడున సూర్యోదయం అవుతుంది ఈ మధ్యలోనే అరవై ఏడు రోజులు ఈ టౌన్ చీకట్లోనే ఉంటుందట నెంబర్ టెన్ మన మొత్తం శరీరం అంతా ఎప్పుడూ బ్లడ్ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది అయితే మన శరీరంలో బ్లడ్ ప్రవహించని ముఖ్యమైన అంగం కూడా ఒకటి ఉంది ఇంతకీ అదేమిటనుకుంటున్నారా అవును మన కన్నులోని కార్నియా భాగంలోకి అసలు బ్లడ్ వెళ్ళదు ఇది కేవలం గాలిలోని ఆక్సిజన్ నుంచి తనకు కావాల్సిన ఎనర్జీని గ్రహించుకుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి